నాయన నేతల మాటలు నేతి బీరకాయలు నెయ్యి చందంగానే మారుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు దేశానికే ఆదర్శం. కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడుతున్న సర్కారు దవాఖానాలు, ప్రభుత్వ వైద్యంలో పెరిగిన నాణ్యత, సౌకర్యాల కల్పనలోనూ మేటి, ఇవి తెలంగాణలో ఏలినవారి మాటలు. సరిగ్గా దీనికి భిన్నంగా క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి ఉందంటే నమ్ముతారా? అవును, ముమ్మాటికి అదే జరుగుతోంది. కార్పొరేట్ వైద్యం సంగతి దేవుడెరుగు. అసలు చికిత్సలే అందించలేక మన ఆరోగ్య కేంద్రాలు చతికిల పడుతున్నాయి. కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిదిద్దుతున్నామని బీఆర్ఎస్ సర్కార్ పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. పల్లెలో పట్టణాల్లోని ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు చికిత్స అందించడంలో విఫలమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. నిజానికి అక్కడ 4 డాక్టర్లు, 2 ఫార్మాసిస్టులు, 2 ల్యాబ్ టెక్నీషియన్లు, 16 మంది నర్సులు ఉండాల్సి ఉంది. కానీ ఈ సంఖ్యలో పావువంతు సిబ్బందిని కూడా ఇక్కడ నియమించలేదు. పైగా ఇక్కడ పనిచేసేవారు కొంతమంది సెలవులో వెళ్లడంతో 2-3 సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. సిబ్బంది కొరత మాత్రమే కాకుండా ఔషధాలలేమి రోగుల్ని వెక్కిరిస్తోంది. ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, రక్త నిల్వ సౌకర్యం కోసం కనీసం ఫ్రిడ్జులు లేకపోవడంతో రోగులకు సేవలు అందించలేని దుస్థితి నెలకొంది. ఇక్కడికి వచ్చే రోగులకు ప్రాథమిక చికిత్స మాత్రమే అందించి వారిని రిమ్స్ ఆసుపత్రికి పంపించి అక్కడే సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. 4 రకాల ఔషధాలు, 5 రకాల ఇంజక్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటి కోసం రోగులు ప్రైవేట్ మెడికల్ హాల్స్కి పరుగులు పెట్టాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆరోగ్య కేంద్రంలోనూ అరకొర సౌకర్యాలు రోగులకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. వైద్యులు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. చాలా వరకు ఆరోగ్య కేంద్రాల్లో నర్సులు ఏఎన్ఎంలే సేవలందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 11 గంటలు దాటినా వైద్యులు రావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనం లేదు, ఇరుకైన అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. రోగుల్ని పరీక్షించేందుకు గదులు లేవు. వైద్యులు ఒక గదిలో ఉంటుండగా మరో గదిలో మందులు నిల్వ చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డులోనూ ప్రభుత్వ ఆసుపత్రుల తీరులో మార్పు కనిపించడం లేదు. రోగులు నేను రాను బెడ్డో సర్కారు దవాఖానాకు అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ఇందుకు మినహాయింపు కాదు. సౌకర్యాల లేమి కారణంగా ఇక్కడ రోగులు గంటల తరబడి క్యూలో నిలబడుతున్న పరిస్థితి ఉంది. మేము వచ్చి 7:30కి వచ్చినాం. మేము ఇప్పటిదాకా కాలేదు. నిలబడి క్యూలైన నిలబడి నిలబడి మేమే అలసిపోతున్నాము. అసలు ఇక్కడ గర్భిణీలు కూడా ఒకటే లైను, జెంట్స్కి అదే లైను, లేడీస్కి అదే లైను, గర్భిణీలకు అదే లైను. అంటే కొంచెం మాకు నెలలు నిండిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళు నిలబడలేక పేరెంట్స్ని నిలబెట్టిస్తున్నాం. మరోవైపు నర్సులు, జూనియర్ డాక్టర్లు చేయాల్సిన పనులు ఆసుపత్రిని శుభ్రం చేసి ఆయాలు చేస్తున్నారు. ఏదైనా ఆపరేషన్ జరిగితే కుట్లు క్లీన్ చేయాలన్నా, డ్రెస్సింగ్ చేయాలన్నా ఆయాలే వచ్చి చేస్తున్న పరిస్థితి ఉంది. ఏంటని ప్రశ్నిస్తే తాము చేయగలిగిన పని చేస్తున్నామంటున్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని పిహెచ్సిస్, సబ్ సెంటర్స్, అంగన్వాడీస్ వాళ్ళు రాసే టెస్టులన్నీ మన దగ్గరికే వస్తున్నాయి. మన హాస్పిటల్ లోడు, చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ లోడ్స్ అన్నీ మన దగ్గరికే వస్తున్నాయి. సో దాంతో ఏమవుతుందంటే లోడ్ ఎక్కువైతుంది, విపరీతమైన లోడ్ అవుతుంది. మేము ఆల్రెడీ మన కమిషనర్ సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. సరే ఇది మా హాస్పిటల్ 100-bed హాస్పిటల్, మాకు సపరేట్గా స్టాఫ్ని కానీ బార్కొని స్టాఫ్ని కానీ ప్రొవైడ్ చేయమని చెప్పాము. అట్ ద సేమ్ టైం మనకేంటే కొంచెం సర్వర్ ప్రాబ్లం కూడా ఉంది, సెంట్రల్లో సర్వర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. 11:30-12 కాగానే సర్వర్ డౌన్ అయిపోతుంది, ఎందుకంటే ఓవర్లోడ్తో త్రూ అవుట్ స్టేట్కు ఉన్న లోడ్తో డౌన్ అవుతుంది. ఆ ఇష్యూస్ కూడా 4-5 టైమ్స్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నారు. మనిషి చనిపోతే కుటుంబీకులు వచ్చే వరకు మార్చురీలో కానీ ఏదైనా గదిలో కానీ ఉంచాలి. కానీ ఇక్కడ అలా కాకుండా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే పరదాలు ఉన్న స్టాండుల్ని అడ్డుగా పెట్టి మృతదేహాలు ఉంచుతున్నారు. ఇక సరోజినీదేవి ఆసుపత్రిలో మరో విచిత్ర ఘటన జరిగింది. కంటి శస్త్రచికిత్సకు భయపడి ఓ వృద్ధుడు ఆపరేషన్ థియేటర్ నుంచి పారిపోయాడు. ఆపరేషన్ థియేటర్ చూసేసరికి పైప్రాణాలు పైకే పోయాయని, అందుకే భయంతో ఇలా పారిపోయి వచ్చానని చెప్పాడు. ఇక అక్కడే ఉన్న ఆ వృద్ధుడి బంధువులు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వృద్ధుడు ఆపరేషన్కి ససేమీరా ఒప్పుకోలేదు. సౌకర్యాల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది.
మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న నేతల మాటలు నీటి మీద రాతలే అవుతున్నాయి. నేతల మాటలు విని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న ప్రజలకు నిరాశనే మిగులుతోంది. తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రుల్నే ఆశ్రయించాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర ప్రసూతి దీర్ఘకాల రోగులకు ఆరోగ్య కేంద్రాలు ఏమాత్రం పనికిరాకుండా పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక మొత్తంగా తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి సౌకర్యాలు లేమి క్లియర్ కట్గా కనిపిస్తుంది. కొన్ని హాస్పిటల్స్లో వైద్యుల కొరత, మెడిసిన్ కొరత, ఉపకరణాల కొరత, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవంతా ఒక